ఛానల్ బాగ్ని టాక్స్ ఈ రోజు గురించి డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే బెస్ట్ హెయిర్ ప్యాక్ అండి. ఈ హెయిర్ ప్యాక్ ఏమొచ్చి నేను 5 ఇంగ్రీడియంట్స్తో చేశాను. ఈ 5 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా యూజ్ఫుల్ అయ్యేవే. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవి కూడా మీకు తెలుసు, పెరుగు, మెంతులు, ఎగ్ వైట్, ఆనియన్ అండ్ మందార పుల్ అండి. ఈ 5 కూడా చాలా చాలా ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది. అండ్ మనం వివరంగా ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ముందుగా ఏం చెప్తున్నానంటే, ఇదే ఈ వీడియో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి మీకు సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడతానే ఉంటాను మీకు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ సమ్మర్ టైం అంతా మనకి డాండ్రఫ్ అనేది చాలా ఉంటుంది, ఎందుకంటే స్వెట్టింగ్ ఉంటుంది కనుక. మనకి స్వెట్టింగ్ వల్ల మనకి పిచ్చింగ్ ఎక్కువ వచ్చేస్తుంది, దానివల్ల మనకి డెడ్ సెల్స్ ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మనం ఈ ప్యాక్ యూజ్ చేసుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయి. అలానే ఈ ప్యాక్ వచ్చేసరికి మనం ఒక మంత్ యూజ్ చేయండి కంటిన్యూగా, అలానే వీక్లీ వైస్ అప్లై చేయండి. రిజల్ట్స్ విల్ బి అమేజింగ్. అండ్ నేను మీకు ఇంకా ఏం చెప్తాను అనుకుంటున్నాను, ఎప్పుడైనా మీరు ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా కూడా అది డ్రై హెయిర్తోనే పెట్టుకోవాలండి. ఆయిల్ అన్నది యూజ్ చేయకూడదు. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీరు మాత్రం హెయిర్ ప్యాక్ పెట్టకూడదు. ఫస్ట్ మీరు ఫస్ట్గా హెడ్ వాష్ చేసే వెంటనే హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలండి. అలానే వెంటనే షాంపూ యూజ్ చేసుకోకూడదు. షాంపూ అస్సలు యూజ్ చేయకుండా మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత, లేదు 1 hour అయినా ఉంచుకోండి పర్లేదు, ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది హెయిర్ డ్రై అవ్వడం, ప్యాక్ పెట్టాక డ్రై అవ్వడానికి. 1 hour అయినా పర్లేదు. 1 hour తర్వాత మీరు షాంపూ యూజ్ చేసుకోకుండా ఓన్లీ ప్లెయిన్ వాటర్ తోటి మీరు హెడ్ వాష్ చేయాలి. అలానే బాగా అంటే మెంతులు మనకి పొడి పొడిగా ఉంటాయి కదా, చాలా బాగా వాష్ చేసుకుంటూ ఉండాలి హెయిర్. తర్వాత వాష్ చేసిన తర్వాత మీరు మీకే తెలుస్తుంది చాలా సిల్కీగా అయిపోతుంది మీ హెయిర్, అండ్ హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అవుతుంది, అంటే వెంటనే స్టాప్ అవుతుంది. ఒక 1 month ట్రై చేయండి ప్యాక్, చాలా చాలా బాగుంటుంది. తర్వాత వీటన్నిటి ఈ 5 ఇంగ్రీడియంట్స్లో దేనికి దానికి ప్రోటీన్స్ ఉన్నాయండి, మంచి వైటమిన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి చాలా హెయిర్ గ్రోత్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాయి. ఈ హెయిర్ ఈ ఇంగ్రీడియంట్స్లో కూడా యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి కూడా నేను ఈ యూజెస్ ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క యూజ్ ఉందండి, ఆ యూజెస్ కూడా నేను మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తూ మీకు చెప్తాను. నేనైతే ఈ వీడియోలోనే మీకు ఓన్లీ ఇంగ్రీడియంట్స్ చూపించి ప్లస్ నా హెయిర్కి ప్యాక్ పెట్టుకున్నాను చూడండి, అది అదే చూపించాను. ఇంకా నేను ఏమి చూపించలేకపోయాను, ఎందుకంటే హెడ్ వాష్ చేసిన వెంటనే నా హెయిర్ మీకు చూపిద్దాము అనుకున్నాను, కానీ మా పిల్లల వల్ల నాకు అవ్వలేదు, అంటే నాకు టైం సెట్ అవ్వలేదు. సో కొంచెం గ్యాప్ వచ్చాక నేను మీకు ఇంకా చేయాల్సి వచ్చింది. ప్రతి ఇంగ్రీడియంట్ క్వాంటిటీ వచ్చేసి మన హెయిర్ లెంగ్త్ అండ్ హెయిర్ దాన్ని బట్టి ఉంటుందండి. నేనైతే ఒక 1 tablespoon ఆఫ్ మెంతులు తీసుకున్నాను, 5 tablespoons ఆఫ్ కర్డ్ తీసుకున్నాను, ఒక 1 onion బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను, అండ్ ఒక 2 egg whites తీసుకున్నాను. తర్వాత బంచ్ ఆఫ్ అంటే ఒక బంచ్ చేతికి సరిపడ బంచ్ తోటి మందార ఆకులు మీరు తీసుకోండి. ఇవన్నీ కూడా నేను మందార ఆకులు ఏం చేశానంటే లైట్ లిటిల్ వాటర్ ఫస్ట్ వాష్ చేసేసుకోవాలి మందార ఆకులంతా, లిటిల్ వాటర్ తోటి మనం కొంచెం చాలా తక్కువ వాటర్ వేసి ఒక గిన్నెలో పెట్టుకోండి, స్టవ్ మీద పెట్టుకోండి. జస్ట్ ఒక 2 minutes చాలండి, కొంచెం వేడైతే అవి చాలు. అవి తీసేసి ఎగ్ వైట్ ఓన్లీ ఎగ్ వైట్స్ కలిపాను, ఒక బిగ్ సైజ్ ఆనియన్ కూడా కలిపాను. అలానే చెప్పాను కదా 1 tablespoon మెంతులు, 5 tablespoons ఆఫ్ కర్డ్ కలిపాను. అయితే ముందుగా మనం నానబెట్టుకున్నాము మెంతులు కర్డ్. తర్వాత ఈ ఎర్లీ మార్నింగ్ ఐ మీన్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి మనం ఈ 2 కలిపి మనం మిక్సీ పట్టేద్దాము. ఫైన్ పేస్ట్ వచ్చేస్తుందండి, అది మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మనం ఒక 1 hour to 1 hour ఉంచుకోవచ్చు. వెంటనే హెడ్ వాష్ చేయండి వితౌట్ షాంపూ, మర్చిపోకండి షాంపూ మాత్రం యూజ్ చేయకండి, ఓన్లీ ప్లెయిన్ వాటర్తో యూజ్ చేయండి. కావాల్సిస్తే మీకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మీరు మంచిగా ఆయిల్ పెట్టుకొని చేసుకోవచ్చు హెడ్ వాష్. ఈ కాలంలో చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. మెంతులు ఉపయోగించడం వలన ఈ సమస్య రాదు. మెంతుల్లో జుత్తురాలే సమస్యను తగ్గించే నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టుకు బలంగా మారుస్తుంది.
మెంతులలో ప్రోటీన్ మరియు నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, జుండ్రుని అరికట్టిస్తుంది. పెరుగు జుండ్రుని తొలగించడం ద్వారా స్కాల్ప్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. పెరుగులో ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉంటాయి. పొడిబారిపోయిన జుట్టులో వెంట్రుకలను బాగు చేయడానికి ఇది సహాయపడుతుంది. ఇది ఇంట్లో లభించే బెస్ట్ హెయిర్ ప్రోడక్ట్. దీని వలన జుట్టు రాలడం తగ్గుతుంది, అలానే వెంట్రుకలను చిట్లడం నిరోధిస్తుంది. దీంట్లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన జుండ్రును నిర్మూలిస్తుంది. ఈ ఆకులలో విటమిన్ సి కలిగి ఉంటుంది, ఇది జుండ్రును నిర్మూలిస్తుంది. అలానే స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా కలిగిస్తుంది. ఈ ఆకులు జుట్టుని స్ట్రాంగ్గా హెల్దీగా ఉంచుతుంది. గుడ్లలో ముఖ్యంగా బయోటిన్, బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టుని మొలాల నుండి బలపరిచి కొత్త జుట్టు పెరగడానికి సహాయపడతాయి. అంతేనండి, హెయిర్ ప్యాక్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మన హెయిర్కి ఏ విధంగా సహాయపడతాయో తెలుసుకున్నారు కదా. ఇంకెందుకండి ఆలస్యం, ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో, ఎలా రిజల్ట్స్ వచ్చాయో కూడా నాకు చెప్పండి. అలానే ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.